ఇటీవల మెట్పల్లి రైతు మహాధర్నా నేపథ్యంలో రైతుల ముసుగులో పలువురు స్థానిక శాసనసభ్యులు విద్యాసాగర్ ఇంటిపై దాడి చేయడం సరికాదని జెడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేంద్ర అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా పంట కొనుగోలు చేసి మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పద్ధతిలో రైతుల సంక్షేమంపై దృష్టి నిలిపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పీటీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మిట్పల్లిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఒక స్థానిక శాసనసభ్యులు గౌరవ మరి విద్యాసాగర్ రావు గారి ఇంటి పైన మరి రైతుల ముసుగులో దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేమందరం నిజంగా కూడా జగిత్యాల జిల్లా జెడ్పీటీసీలో మరి ఇక్కడ ఉన్న ఎంపీపీలు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క మరి రైతు ప్రభుత్వం నిజంగా కూడా రైతుల సంక్షేమమే కోరే మరి గొప్ప ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన నుంచి మరి నీళ్లు నిధులు నియామకాల మీదనే మరి దృష్టి పెట్టిన ప్రభుత్వం. పెద్దలు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు రైతాంగానికి ఎప్పుడు కూడా గొప్ప సేవలు అందించిన వ్యక్తి. మరి ఈ భారతదేశంలోనే చూసినట్టయితే అది తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇవన్నీ ఉన్నాయి. 24 గంటల కరెక్ట్ కావచ్చు రైతుల గురించి. మరి అదే కాకుండా రైతులకు గతంలో ఎన్నడో తాంబూలాలుగా మారిన చెరువులన్నీ కుంటలు చెరువు ఇలా గంగాలాల యొక్క ఒక మంచి కూడికలు తీసి అన్నీ ఒక రైతుకు మంచి మరి అన్ని ఆధునీతమైన చెర్లను కూడా పూడికలు తీసి అందియడం జరిగింది. అదే కాకుండా రైతాంగానికి ఇలా చూసినట్టయితే మరి పంట కొనుగోలు విషయంలో కానీ ప్రతి గ్రామ గ్రామాన ఒక ఐకేపీ సెంటర్లు కావచ్చు, మరి పిఎస్సిఎస్ ద్వారా కావచ్చు, మరి కొనుగోలు జరుపుతా ఉంది. అదే రైతుకు మూడు రోజుల్లో పంట కొనుగోలు చేసినాక మూడు రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు వేయించడం. మరి ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు రైతుల పట్ల. మరి గతంలో చూసినట్టయితే మరి ఏ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పాలన చేసింది, బీజేపీ పాలన చేసి మన టీడీపీ పాలన చేసింది. వేరే రాష్ట్రాలలో అయితే బీజేపీ ప్రాంతాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రాంతాలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలలో ఈ పద్ధతిలో రైతులకు మరి చేసిన పద్ధతి ఎక్కడ కూడా లేదు. ఇలా చూసినట్టయితే ఎక్కడ కూడా విత్తనాల విషయం తీసుకుంటే ఆనాడు నకిలీ విత్తనాలు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉప్పు పాదం మోపిన మరి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అద్దు నిర్ణయం ఉండాలి, దాన్ని డిజిటలైజేషన్ చేయాలి, ధరణి ద్వారా నిజంగా కూడా అన్ని వాళ్లకు సమాచారం ఉండాలని ఒక గొప్ప రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా యావత్ ప్రజానీకానికి మీకు ఏం తెలుసాయా నిజంగా గ్రామాలలో ఉండి చూడని రైతాంగం అందరూ కూడా స్వాగతిస్తుంది. మీరు ఏదో కొంతమందిని వేసుకొని ఆకతాయితనంగా కొంతమంది రైతులకు తెలియకుండా అది ధర్నా మేము చాలామంది కూడా మాకు ఫోన్ చేసి అన్నకెళ్ళి రైతు సోదరులు మాకు ఏదో చిన్నది మీటింగు వినతి పత్రం ఇస్తామంటే మేము వచ్చినామని అన్నారు. ఎందుకంటే వాస్తవానికి కూడా ఆ ప్రాంతం నుంచి మెట్పల్లి నుంచి నిజామాబాద్ కనుక కొంత ఎక్కువ వరకు పసుపు అండ్ మొక్కజొన్న వేస్తారు. ఎందుకంటే దాంట్లో అనుసంధానంగా వేసేది మొక్కజొన్నని, కానీ మొక్కజొన్న వేయొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటిగానే ఆనాడు వర్షాకాలం సమావేశాలకు బిఫోర్గానే ఏమి చెప్పిందంటే మీరు మొక్కజొన్న అన్నది మన ఇక్కడ వేయొద్దు అని చెప్పి వేస్తే చాలా మీకు వాడుకోవడానిక లేకపోతే పూర్తికి ఇచ్చే విధంగా చాలా తక్కువగా వాడుకోవాలి. మేము ప్రభుత్వం అయితే కొనము అని ఆనాడే కరాకండిగా చెప్పారు. మిమ్మల్ని రైతులను మోసం చేసే ఉద్దేశం కాదు ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి దిగుమతి చేస్తాను అయ్యా. మీరు ఏ ఉద్దేశంగా మీ పాలసీ ఏంది 35% ఉన్నదాన్ని 15%కు తగ్గించి ఇలా మొక్కజొన్నను ఇక్కడికి తెస్తే ఈ రైతుల నడ్డి విరచడానికి బీజేపీ
ప్రభుత్వం నిజంగా కూడా సెంట్రల్ వాళ్ళు ప్లాన్ చేసి ఒక కుట్ర చేస్తారు కాంగ్రెస్ గాళ్ళు వాళ్ళు కావచ్చు మీరు రాజకీయం చేయండి మీరు ఏం చేస్తారో ఒక మీకు తెలుసుకోకపోతే నిజంగా కూడా సలహాలు సూచనలు ఇవ్వండి మా అధికారులు ఉన్నారు నిజంగా కూడా మా మంత్రి వర్యులు ఉన్నారు చాలా వరకు కూడా మేము అన్ని కూడా రైతుల పట్ల ఇంత స్పష్టమైన నిర్ణయంతో ఉన్నాం ఇంకా కూడా రైతులను అందర్ని కూడా మోటివేట్ చేస్తాం మేము కూడా తలుసుకుంటే ఎక్కడ కూడా ఇరిసిపెట్టం నిజంగా కూడా ఇది ఒక హెచ్చరికనే నేను చెప్తున్నా కబర్దార్ ఇక ముందు ఇట్లాంటి ఎక్కడన్నా దుచ్చరిలకు పాల్పడి మరి ఇట్లాంటి చిల్లర వేషాలు చేస్తే ఊకుండేది లేదని మేము కూడా ఈ పత్రికేయ మిత్రుల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మరొకసారి తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ।